పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని 2023 లో మొదటి స్థానంలో నిలబెడతామని మంత్రి రోజా తెలిపారు. ఇవాళ ఐటిపిఐ టూరిజం అథారిటీ నేతృత్వంలో ఏపీ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సు తిరుపతిలో జరిగింది. ఈ సదస్సులో రోజా పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తీర ప్రాంత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయన్నారు. కొత్త జనరేషన్ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారని రోజా అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వాహనం వారాహి కాదని అది నారాహి అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పవన్ కత్తులతో ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 175 స్థానాల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందని రోజా ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాల్సిన పని లేదన్నారు. పవన్ దత్తపుత్రుడని ప్యాకేజ్ స్టార్ అని విమర్శించారు. సిపిఐ పార్టీ తలపెట్టిన కడప ఉక్కు పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మాండోస్ తుఫాన్ కారణంగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి 30 తేదీ వరకు తిరిగి పాదయాత్ర చేస్తామన్నారు. డిసెంబర్ 27వ తేదీన జమ్మలమడుగు పాత బస్టాండ్లోని ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహం వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సిపిఐ పాదయాత్ర వాయిదా పడినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. వర్షం కారణంగా పాదయాత్రను తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్టు చెప్పారు. రాజకీయాలపై పోరాటం చేయగలం కానీ ప్రకృతిపై చేయలేమని అన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరులో బీజేపీ వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. త్వరలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం చలో రాయలసీమ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరసత్వ బిల్లును సిపిఐ వ్యతిరేకిస్తోందన్నారు. అత్యంత దుర్మార్గం ఏపీలోనే జరిగిందని డాక్టర్ సుధాకర్ ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష పెంచుకుందని జయ భీం భారత్ పార్టీ వ్యవస్థాపకులు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు. మంత్రులు బొత్స ధర్మాన ఇతర నాయకులు జగన్పై చేసిన వ్యాఖ్యలతో పోల్చుకుంటే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చాలా చిన్నదని అన్నారు. రాష్ట ప్రభుత్వం డాక్టర్పై పిచ్చివాడుగా ముద్ర వేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్పై విశాఖ పోలీసులు చాలా దుర్మార్గం వ్యవహరించారని మండిపడ్డారు. సుధాకర్ తల్లికి చేసిన అన్యాయం ఎవరూ పూడ్చలేదని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. ఈ మూడేళ్ల కాలంలో ఏ ఒక్క సీజన్లోనూ సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా చేయలేకపోయారని అన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు పాలు చేశారని మండిపడ్డారు. బీసీలను వైసీపీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. బీసీలు తమ పార్టీకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవడంతో వాస్తవం లేదన్నారు. బీసీలకు పెద్దపీట వేయడం అంటే నిలబెట్టి అవమానించడమేనా అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ నాయకులు నిలబడి మాట్లాడడం బీసీలకు అవమానకరమని అన్నారు. కేవలం 42 నెలల్లో 26 మంది బీసీలను హత్య చేశారని అలాగే 2650 మంది బీసీ సోదరులపై దాడులకు పాల్పడ్డారని రవీంద్ర ఆరోపించారు. బీసీల దమ్మేంటో త్వరలోనే చూపిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. బాస్రా IIIT విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. బాస్రా IIIT స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. IIIT విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా IIIT క్యాంపస్ కు నీరు అందిస్తామన్నారు. క్యాంపస్ విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే టీ హబ్ ప్రారంభిస్తామని చెప్పారు. 5 కోట్లతో సైన్స్ క్లబ్ ఏర్పాటు, క్యాంపస్లోని చెరువులు సుందరీకరణ పనులని వెంటపడి పూర్తి చేయించే బాధ్యత తనదని కేటీఆర్ హామీ ఇచ్చారు. బాస్రా IIIT మెస్ కాంట్రాక్టర్లను మార్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఉండి కాంట్రాక్టర్లను మార్చకపోవడం ఏంటని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు అని అన్నారు. ఇది సిల్లీ ఇష్యూ అని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనం ఉన్నది ఎందుకని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయాలని సూచించారు. ఏప్రిల్ లోపు టీ హబ్ పూర్తి చేయాలని వీసీకి మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. కారణం లేకుండానే తమ కార్యకర్తలను అరెస్టు చేశారని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. మేము బాధితులమైతే మాపైనే కేసులు పెడుతున్నారని, ఇప్పటికైనా మాపై కర్ఫ్యూ ఎత్తివేసి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.
బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్ కు ఉందని భారత రాష్ట్ర సమితికి స్వాగతమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలిందన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించవచ్చని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటోందని కనీసం బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాదని జోషం చెప్పారు. ప్రధాని మోదీ బీజేపీని ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కే ఉందని అన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పందించారు. తెలంగాణ సమస్యలు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. కేసీఆర్ ముందు రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆప్కీ బార్ బీ మేరా పరివార్ కా సర్కార్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. రైతుల కోసం కాదు తన పరివారం కోసమే బీఆర్ఎస్ పెట్టారని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పథకాలు కేసీఆర్ ప్రజలకు చేరువ కానియడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ గాళ్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యకులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముఖం చూసి జనం ఓట్లేయరన్నారు. దొంగసారా దందాతో తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే రచ్చకొట్టే యత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీ తెలంగాణ సీఎంలు ఇద్దరు ఒక్కటేనని అన్నారు. కేసీఆర్ దేశ పర్యటనల పేరుతో అటే పోతాడు, ఇక తిరిగి రాడన్నారు. వేములవాడకు 100 కోట్లు, బాసర్కు 120 కోట్లు అని ప్రకటించిన కేసీఆర్ ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అనడం హాస్యాస్పదమని బండి సంజయ్ దుయ్యబట్టారు. కేసీఆర్ కు తెలంగాణతో బంధం తెగిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బంధాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. కేసీఆర్ కుమారస్వామిది స్వార్థ కలయిక అని, దేవేగౌడ్ను పీఎం, కుమారస్వామిని సీఎం చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. వ్యవసాయ సబ్సిడీలు తొలగించిన కేసీఆర్ ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఎవరు నమ్మరన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ వారి సహకారంతో ఓయూ గవర్నమెంట్ స్కూల్లో హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి స్వయంగా టాయిలెట్ క్లీనింగ్ మిషన్ సహాయంతో బాత్రూంలను శుభ్రపరిచారు. గవర్నమెంట్ స్కూళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే సీఎం కేసీఆర్పై బండి సంజయ్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. సివిల్ సప్లై శాఖ రాష్ట్ర చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ బలం అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశంలో ఇక బీజేపీ కనుమరుగు కావడం ఖాయమని, సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని అన్నారు. సమైక్యవాదులతో కలిసి బీజేపీ మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కుట్రలు చేస్తోందని ఫైరయ్యారు. కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారని బీజేపీ నేత శేఖర్రావు ఆరోపించారు. ఈడీ దాడుల్లో హవాలా సొమ్ము బయటపడిందని తెలిపారు. వ్యాపారులు చైనా నుంచి హవాలా మార్గంలో డబ్బులు పొందుతున్నారని ఆరోపించారు. 12 సంవత్సరాల క్రితం చైనాకు ఎగుమతి చేసిన గ్రానైట్ విషయంలో 125 కోట్ల అక్రమాలు జరిగాయని అన్నారు. గ్రానైట్ కంపెనీలకు విజిలెన్స్ శాఖ వేసిన 750 కోట్ల జరిమానాలు కేసీఆర్ సర్కార్ ఎలా తగ్గిస్తుందని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ కార్యకర్త అంజీ కారును ధ్వంసం చేశారు. ఇంజిన్లో పంచదార పోసి టైర్లను కోశారు. అయితే బాధితులు పోలీస్ స్టేషన్లో మాత్రం ఫిర్యాదు చేయలేదు. మున్సిపల్ చైర్మన్ కిషోర్ తనపై దాడి చేయించాడని అంజీ ఆరోపిస్తున్నారు. అయితే గతంలో కూడా ఒకసారి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు బాధితుడు అంజీ ఆరోపిస్తున్నారు. అయితే దీనికి వైసీపీ నేతల మధ్య విభేదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గన్నవరం పంచాయతీ ఈవో సర్పంచ్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 1.58 కోట్ల పంచాయతీ నిధుల అవకతవకలపై ఈవో సర్పంచ్లపై 420, 406, 408 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓవైపు తుఫాను దెబ్బకు నెల్లూరు వాసులు అల్లాడుతుంటే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ది పేరిట విధ్వంసం కొనసాగింది. భారీ యంత్రాలతో ఇళ్లు, దుకాణాలు, బీజేపీ కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పలు కుటుంబాలు జోరు వర్షంలో రోడ్డును పడ్డాయి. చివరికి 110 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయ ముఖద్వారం, మండపం, ఆంజనేయస్వామి గరుత్మంతుడు విగ్రహాలను యంత్రాలతో ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృష్ణమ్మ చెంతనే ఉన్నా నీటికి రేటు కట్టి ప్రభుత్వమే దోచుకుంటుందని సీపీఎం నేతలు మండిపడ్డారు. గతంలో బాదుడే బాదుడు అన్న జగన్ ఇప్పుడు అది ఎలా ఉంటుందో ప్రజలకు అనుభవ రూపంలో చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నీటి మీటర్లు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీపీఎం నేతలు ఆందోళన నిర్వహించారు. ఇంటి యజమానులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నీటి మీటర్లు బిగించడం సిగ్గుచేటన్నారు. మధురా నగర్లో నీటి మీటర్లను పరిశీలించిన సీపీఎం నేతలు వెంటనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆత్మర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉపాధ్యాయులు ఫైవ్ కే రన్ నిర్వహించారు. ఫైర్ స్టేషన్ నుంచి అన్నమయ్య సర్కిల్ మీదుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రన్ నిర్వహించారు. ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో హామీ అమలు చేస్తానన్న సీఎం జగన్ రెడ్డి మూడున్నరేళ్లు గడిచినా హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీపీఎస్ ను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ, ఫసల్ బీమా తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు నకిలీ విత్తనాలను అరికట్టి సరైన న్యాయం చేయాలని కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సీపీఎం, ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఉరవకొండకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి వస్తున్న నేపథ్యంలో నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. సీపీఎం నేత మధుసూదన్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల రవిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రికి చెబుతామనుకుంటే ఇలా అరెస్టు చేయడం ఏంటని నాయకులు ప్రశ్నించారు. అంతర్జాతీయ మానవ హక్కుల పోరాట దినం సందర్భంగా యుఏపీఏ లాంటి నిర్బంధ చట్టాల క్రింద దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది ఖైదీలను వెంటనే విడుదల చేయాలంటూ విశాఖలో పౌర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దళితులు, మహిళలు, ఆదివాసీలు, మైనార్టీలపై జరుగుతున్న మనువాద విద్వేష దాడులను నిరోధించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కులను ఉల్లంఘించేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. ఓ పక్క ఒకే పన్ను ఒకే దేశమని చెబుతూ ఆచరణ మాత్రం లేదని విమర్శించారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. మైనార్టీ ఉద్యోగుల జీవితాలు దయనీయ స్థితిలో ఉన్నాయని, ప్రభుత్వం వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డీఏను వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ సంస్థను గుర్తింపు సంఘంగా గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా 2023 క్యాలెండర్ ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం మల్లాపూర్ మండలం వల్గండ గ్రామానికి చెందిన లాస్యా అనే గర్భిణి ప్రసవం కోసం ఎంసీహెచ్ ఆసుపత్రిలో చేరింది. నిన్న ఉదయం 12 పాపకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన పాపకు అనారోగ్యంగా ఉందని పిల్లల వార్డులో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే చిన్నారి వైద్యుల నిర్లక్ష్యంతోనే నిన్నే చనిపోయిందని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ ఓ విద్యార్థిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక ధైర్యాన్ని మెచ్చుకున్న సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బాలికను అభినందించి పుస్తకాలు అందజేశారు. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఉద్యమకారులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వసతుల కోసం విద్యార్థులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రసిద్ది పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని తెలుగు రాష్ట్రాల మంత్రులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీశైలం మల్లన్న స్వామి, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దంపతులు స్వామివారి సేవలో తరించారు. ఇద్దరు మంత్రులు స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటీ ఛాంపియన్షిప్ పోటీలు పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రారంభించారు. 2023లో అంతర్జాతీయ స్థాయిలో కరాటే ఛాంపియన్షిప్ ను ప్రారంభిస్తున్నామని, ఇందులో 15 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
మానస్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షాలకు వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గూడూరులో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిల్లకూరు తిప్పగుంటపాలెంలో ఉప్పుటేరు వాగు ఉప్పొంగింది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు నీట మునగగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేములపాలెం వాగు ఉప్పొంగడంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ అధికారులను అప్రమత్తం చేసి గుడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగును పరిశీలించారు. మాండోస్ తుఫాన్ ప్రభావంతో స్వర్ణముఖి నది మామిడి కాలువల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పండ్లూరు సమీపంలో మామిడి కాలువలో ఓ కారు చిక్కుపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ బృందం కారును సురక్షితంగా బయటకు తీశారు. అందులో ఉన్న హరి అనే వ్యక్తిని క్షేమంగా బయటపడ్డాడు. నెల్లూరు నుండి నాయుడుపేటకు వస్తుండగా పండ్లూరు మామిడి కాలువ వద్ద ఘటన చోటు చేసుకుంది. సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 11-12 గేట్ల ద్వారా పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 11752 క్యూసెక్లు, అవుట్ఫ్లో 25310 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 70 టీఎంసీలుగా కొనసాగుతోంది. సోమశిల జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమలలోని శంకుమిట్ట కాటేజ్ల వద్ద ఎత్తైన భారీ వృక్షం నేల కొరికింది. కాటేజ్ల వద్ద ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు కూలడంతో ప్రమాదం తప్పింది. చెట్టు కూలిందనే సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని విరిగిపడిన చెట్లను తొలగించారు. మాండస్ తుఫాను ఎఫెక్ట్తో ప్రకాశం జిల్లాలోని ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు నుంచి 6 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సింగరాయకొండ మండలం ఉళ్లపాలెం దగ్గర సముద్రంలో చిక్కుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తిరుమల సప్తగిరులను మంచు దుప్పటి కమ్మేసింది. నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలిగాలులకు తోడు భారీగా మంచు కురుస్తోంది. శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు అన్నిటినీ మంచు కమ్మేసింది. భారీ వర్షానికి గదులకే పరిమితమైన భక్తులు ప్రస్తుతం మారిన ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పలుచోట్ల భక్తులు మంచు దుప్పటిని తమ సెల్ఫోన్లలో బంధించడంతో పాటు సెల్ఫీలు దిగుతున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ను ఓ ఆవు తన్నింది. ఇవాళ మిర్చి ఎగుమతిదారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభానికి గుంటూరుకు జీవీఎల్ వచ్చారు. గృహప్రవేశం కోసం తెచ్చిన ఆవుకు దండం పెట్టేందుకు జీవీఎల్ వెళ్లగా అది తన్నింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండోసారి దండం పెట్టుకునేందుకు జీవీఎల్ యత్నించినా కూడా గోమాత తన్నబోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వీణా మాస్ట్రో ఈమణి శంకర శాస్త్రి శత జయంతి సందర్భంగా వారికి వినయపూర్వకమైన నివాళులర్పించారు. వీణా మాస్ట్రో ఈమణి గారికి 27 మంది వైణికులలు వీణ వాయిస్తూ అద్భుతంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్వాంసులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల అలసరి కలకలం రేపుతోంది. అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్న చిరుతలను ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గొర్రెలు మేకలు ఆవుల మందలపై దాడి చేస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లిన వారిని పశువుల కాపరులను హడలెత్తిస్తున్నాయి. అలాగే రాత్రిపూట ప్రధాన రహదారులపై సంచరిస్తున్నాయి. దీంతో కొన్ని చిరుతలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత అలసరి సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా యువతి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు 2021 ఆగస్టు 4 హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిందని నిందితుడు నవీన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చారు. బీడీఎస్ పూర్తయ్యే వరకు పెళ్లి ఫోటోలు బయటకు రావద్దని వైశాలి కండిషన్ పెట్టిందన్నారు. తనతో వైశాలి కుటుంబీకులు డబ్బులు ఖర్చు పెట్టించారని, బీడీఎస్ పూర్తవగానే పెళ్లి చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని నవీన్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. తన డబ్బుతో విశాఖ అరకు గోవా ట్రిప్స్ కు వెళ్లినట్లు కంప్లైంట్ ఇచ్చారు. వైశాలి పేరు మీద వోల్వో కారు, ఆమె తండ్రి పేరిట 2 కాఫీ షాప్లను రిజిస్ట్రేషన్ చేయించినట్టు నవీన్ కోర్టుకు తెలిపారు. వైశాలి విషయంలో నవీన్ది తప్పేనని నవీన్ తల్లి నారాయణమ్మ ఒప్పుకున్నారు. అయితే అతడు ఏదో క్షణికావేశంలో చేసి ఉంటాడని తెలిపారు. తన కుమారుని వైశాలి కుటుంబం అన్ని విధాలుగా వాడుకుందని, చాలా డబ్బులు ఖర్చు పెట్టించారని నవీన్ తల్లి నారాయణమ్మ ఆరోపించారు. నవీన్ రెడ్డి వైశాలి భార్యాభర్తలా తిరిగారని, పెళ్లి కూడా చేసుకున్నట్టు తెలిసిందన్నారు. అయితే ఎన్ఆర్ఐ సంబంధం కోసం వైశాలి కుటుంబం తన కుమారుని మోసం చేశారని నారాయణమ్మ చెప్పారు.
వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆదిపట్ట పోలీస్ స్టేషన్ ఉత్తర్వించారు. నవీన్ రెడ్డితో పాటు మరికొందరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 33 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కిడ్నాప్ కు వాడిన రెండు వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని ఎల్బీ నగర్ ఎస్ఓటి కార్యాలయం నుంచి ఆదిపట్ల పిఎస్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల యువతి కిడ్నాప్ పై గవర్నర్ తమిళసై స్పందించారు. విషయం తెలిసి తాను షాక్ కి గురైనానని ట్వీట్ చేశారు. కిడ్నాప్ ఘటన మహిళల భద్రతను ఆందోళన గురి చేస్తోందని అన్నారు. అమ్మాయికి ఆమె కుటుంబానికి భద్రత భరోసా కల్పించాలని ట్వీట్ చేశారు. నిందితుని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు నిర్వహించారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు పీఎల్సీఏ వారోత్సవాలు జరుపుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోలీసుల నిర్బంధం పెద్ద ఎత్తున కొనసాగినా జనం ఇంత పెద్ద మొత్తంలో హాజరు కావడంతో భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరగడంతో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపడుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం నారాయణపురం వద్ద ఎమ్మిగనూరు సెప్ అధికారుల వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారయ్యాడు. 140,000 విలువ చేసే 35 బాక్స్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల నుంచి 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సిఐ జయరామ్ నాయుడు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఈ ఉదయం దుబాయ్ నుంచి FZ-461 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుని తనిఖీ చేయగా అనుమానిత బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని గుర్తించారు. బ్యాగ్ లో ఉన్న 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు, 1 కేజీ 414 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1.38 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. మొత్తం 2 కేజీల 961 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తెచ్చిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లోని జెడ్పీటీసీ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 4 కాసుల బంగారం 40,000 రూపాయలు ఎత్తుకెళ్లినట్లు జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లోని కేఎస్ టాకీస్ రోడ్లో అద్దెకు ఉంటున్నారు. కుటుంబ సమేతంగా స్వస్థలానికి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ కరీంనగర్ హైవేపై 3 యువకులు హల్చల్ చేశారు. భీమారం మెయిన్ రోడ్డుపై బైక్తో యువకులు సర్కస్ ట్రిక్లు చేశారు. దాంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యువకుల డేంజరస్ డ్రైవింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. డేంజరస్ డ్రైవింగ్ చేసిన 3 యువకులపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కేయూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బండి నెంబర్ ఆధారంగా నిందితుల్ని గుర్తించిన పోలీసులు సూరా రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజ్ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగుల తంటాలో అర్ధరాత్రి కర్రల దాడి కలకలం రేపింది. తప్పతాగిన ఓ వ్యక్తి ఓ మహిళ ఇంట్లో దూరి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేంటని ప్రశ్నించిన ఇరుగు పొరుగు వారిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 5 గాయాలయ్యాయి. వారందరినీ మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన భర్త ఇంట్లో లేని సమయంలో దుండగుడు ఇంట్లోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ ఆరోపించింది. ప్రశ్నించిన తమ వాళ్లపైనే అతని మనుషులు దాడి చేశారని వాపోయింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఓ బిర్యానీ హోటల్లో కలుషిత ఆహారం తిని 17 మంది అస్వస్థకు గురయ్యారు. నిన్న రాత్రి హోటల్లో మండి చికెన్, మటన్ బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో బాధితులు స్థానిక ఆసుపత్రిలో చేరారు. బాధితుల్లో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబీకులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఆసుపత్రిని సందర్శించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శేషురావు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబలదేవర చెరువులో నాటు వైద్యం వికటించింది. దాంతో 2 మృతి చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. వారం క్రితం ఆమడుగూరు మండలం పూలకుంట్లపల్లిలో నాటు వైద్యుడి దగ్గర మోకాళ్ల నొప్పులకు పలు గ్రామాల ప్రజలు ఇంజెక్షన్ వేయించుకున్నారు. అది కాస్త వికటించడంతో బాధితులు కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కుప్పారమ్మ రామప్ప మృతి చెందారు.
నెల్లూర్ జిల్లా కొవ్వూరు మండలం ఇనమడుగు గ్రామంలో తుపాను ప్రభావంతో ఈదురు గాలులకు పలు చోట్ల హోర్డింగ్లు నేలకొరిగాయి. ఈదురు గాలులకు చెట్టు కరెంటు తీగలతో పాటు కింద పడడంతో దార్ల శ్రీనివాసులు అనే వ్యక్తి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాన్ ప్రభావం జిల్లాపై ఉందని తెలిసినా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేవూరు గ్రామ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. కొండగట్టుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సుభాష్ నగర్కు చెందిన ఉమ్మడి అశోక్, మందా మోహన్, రమేష్గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జన్వాడ మెకన్గడ్డ ప్రధాన రహదారిపై కొందరు తుండగులు గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం హత్యకు గురైన వ్యక్తి వివరాలు స్వీకరించే పనిలో పడ్డారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ బైరామల్గూడ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఇబ్రహీంపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు ఎదురుగా వస్తున్న కారులు తప్పించిపోయి ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టిందని డ్రైవర్ తెలిపారు. తిరువురు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్ పెట్రోల్ బంక్ ఎదురుగా బైకు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంజనేయపురం గ్రామానికి చెందిన పగిడిపల్లి రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద ఆగి ఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికులు మరణించగా మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి హైదరాబాద్ నుండి ఒంగోలుకి బయలుదేరిన టీఎస్ఆర్టీసీ బస్సు బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద రోడ్డు పక్క ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మృతుడు నెల్లూరు జిల్లా చింతలపాలెంకు చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రధానంగా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం రచ్చుమరి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీదేవి మృతి చెందింది. అయితే సీడీపీఓ ఎల్లమ్మ వేధింపుల వల్ల అనారోగ్యం బారిన పడి లక్ష్మీదేవి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె మృతితో కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించే తన తల్లి మృతి చెందడంతో తమకు దిక్కు ఎవరని కుమారుడు కన్నీరు మున్నీరయ్యాడు. సకాలంలో సెలవులు మంజూరు చేసి ఉంటే తన తల్లి బ్రతికేదని వాపోయాడు. సిపిడిఓ వేధింపులకు మరెవరూ బలి కావద్దని, తన తల్లి మరణానికి కారణమైన సిపిడిఓ ఎల్లమ్మపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో మాండస్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. తుపాన్ ప్రభావిత బాధితులకు నష్టపరిహారం అందిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. తుపాన్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తెల్లవారుజామున పంజాబ్లోని తరణ్ జిల్లాలో పోలీస్ స్టేషన్పై రాకెట్తో దాడి జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రాకెట్ దాడిలో పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ సరిహద్దు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను తరలించినట్లు అనుమానిస్తున్నారు. రాకెట్ దాడిలో పోలీస్ స్టేషన్ పాక్షికంగా ధ్వంసమైంది.